యేసుప్రభు అంటున్నాడు, ఒక మనుష్యుడు తాను ఎంతో గొప్పవాడు కావాలని ఆశపడి అనేక ప్రయత్నాలు చేసి ఏమయ్యాడు చెప్పండి, యెరూషలేము ప్రజలలో భక్తిహీనుల మధ్యలో జీవించాలని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో అప్పుడే అతనికి శ్రమలు ప్రారంభమైనాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ యెరూషలేములో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే అతనికి అపాయం ఉండేది కాదు. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి, మరలా నీవు యాజకుల యొద్దకే వెళ్ళాలి, మరలా వాళ్ళే ప్రార్థన చేయాలి, ఆ తర్వాతే నీవు స్వస్థత కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అలాగూ మనలను అందరినీ కూడా రక్షించబడి ఉన్నాం, గొప్పవారు కావాలి అనుకుంటున్నాం, కానీ మనం కోరుకునే సాంగత్యం శ్రమల పాలవుతున్నామో, మనకు దీవెనకరంగా ఉంటుందో ఎవరికి తెలియనే తెలియదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 6:35 నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, వారు నా యొద్దకు వచ్చు వారిని మాత్రము త్రోసివేయను అంటున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువారు ఏమాత్రము ఆకలి కొనరు నా యందు విశ్వాసముంచువారు ఎప్పుడు దప్పిక కొనరు మీరు నన్ను చూసి ఉండి కూడా విశ్వసింపక ఉన్నారని, విశ్వాసము లేని వారిగా ఉన్నారు అంటున్నాడు. దేవుడు ఏమన్నారు చెప్పండి, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటకు తోసివేయను అంటున్నాడు. కనుక మీ అంతట మీరే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళుతున్నారు చెప్పండి, శోధనలో పడిపోతున్నారు. అనేకులు ఈరోజు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే ఎంతగానో ఆశీర్వదించబడిన యూదుడు మరి యెరూషలేములో ఉండి గొప్పగా ఆశీర్వదించబడిన వాడు యెరికో పట్టణానికి వెళ్ళి మరణ స్థితిలో పడి ఉన్నాడు. అలాగే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారు ఏ మాత్రము కూడా ఆకలి కొనరు, వారు ఎంత మాత్రము నా యొద్దనున్న వారు త్రోసివేయను, కాని వారు నన్ను చూసి ఉండి కూడా విశ్వాసము లేని వారిగా ప్రవర్తిస్తున్నారు, కనుకనే వారికి శ్రమలు కలుగుతున్నాయి. కనుక దేవుని మాటను వారు అంగీకరిస్తలా, దేవుడు వారిని శ్రమలో నుంచి విడిపించాడు, వేదనలో నుంచి విడిపించాడు, భక్తిహీనుల మార్గంలో నుంచి వారిని తప్పించాడు. కానీ వారు ఏం చేస్తున్నారు చెప్పండి, మరలా భక్తిహీనుల మార్గంలోనే నడుస్తానికి తీర్మానము చేసుకుంటున్నారు, భక్తిహీనులతో సాంగత్యాన్ని కలిగి ఉంటున్నారు. కనుక దేవుడు అట్టివారి విషయంలో కూడా ఆయన కనికరపడుతున్నాడు. కనికరపడి వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి, శ్రమలలో నుంచి తప్పిస్తున్నాడంట, వారికి విడుదల కలగజేస్తున్నాడు. కనుక నా ప్రజల కొరకు దివారాత్రము నేను చేతులు సాపుతున్నాను, కానీ వారు విననొల్లని వారిగానే ఉంటున్నారు. దేవుని మాట వింటున్నారే కానీ విననొల్లని వారిగా ఉంటున్నారు. విననొల్లని ప్రజల కొరకు నా చేతులు దివారాత్రము కూడా సాపుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే వినేవారైతే శ్రమలలోకి వెళ్ళరు, వినని వారే శ్రమల పాలవుతారు. కనుక దేవుని సాక్షిగా ఉండరు. దేవుడు వారిని బ్రతికించి వారిని గొప్ప సాక్షులుగా నిలబెట్టి వారిని దేవుడు వారికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, కానీ ఆ మార్గాన్ని మర్చిపోయారు. భక్తిహీనుల మార్గంలో బ్రతకటానికి తీర్మానం వారు చేసుకుంటున్నారు. కనుక దేవుడు ఎన్నిసార్లు గద్దించినా ఎన్నిసార్లు చెప్పినా ఏమవుతున్నారు చెప్పండి, వారు దేవుని కార్యాలు చూస్తున్నారే కానీ వెంటనే మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రము.
అలా కనుక దేవుడు అంటున్నాడు చూడండి, యోబు గ్రంథం 1:8 అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతిని నీవు ఆలోచించుచున్నావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు అని దేవుడు అంటున్నాడు. అడుగగా అపవాది యోగు ఓరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివు కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. కనుక యోబు ఎలాంటి వాడు చెప్పండి? దేవుని యందు యథార్థత కలిగి, న్యాయవంతుడు కలిగి, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే యోబుని ఎంత ఉన్నత స్థానంలో నిలబెట్టి ఉన్నాడో, ఏపు ఏం చేస్తాడు చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి దివారాత్రము కూడా దేవుని యందు విశ్వాసం కలిగి అతను ఏం చేశాడు చెప్పండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తన కుటుంబ విషయాల్లో, దేవుడిచ్చిన ఆస్తిపాస్తుల విషయాల్లో కృతజ్ఞత కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుని యందు ఏపు భయభక్తులు ఎప్పుడైతే నేర్చుకొని ఉన్నాడో, తనకు కలిగినదంతా కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి, గొప్పగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏ రీతిగా నడుచుకోవాలో యోబుకు బాగా తెలుసు. ఆయన ఆశీర్వదించిన కొలది దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబ విషయాలలో, తన బిడ్డల విషయాలలో, తన ఆస్తిపాస్తుల విషయాలలో దివారాత్రము కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, సాతాను విషయాలలో, సాతాను నీవు అనేకులను పడవేస్తున్నావు, అనేకుల కుటుంబాలు నాశనం చేస్తున్నావు, అనేకులను గాయపరిచి ఉన్నావు, నా ఏబు విషయాన్ని నీవు ఆలోచన చేసావా అని అడిగినప్పుడు సాతాను అంటుంది, ఏబుకు కలిగిన వాటి మీద నీవు సమస్తము కూడా నీ కాపుదల ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అతను ఊరకనే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతను నీవు ఆశీర్వదించి ఉన్నావు కనుక అతను నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆశీర్వదించినప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? భయభక్తులు కలిగి ఉండాలి. ఆశీర్వాదము మనము కలిగిన కొలది, దేవుడు నీకు చేసిన కొలది, దేవుని పనుల్లో నీవు ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదముగా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు అప్పుడు నిన్ను ఇంకా అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సాతానే అంటుంది, అతనికి కలిగినదంతా కూడా నీ యొక్క ఆశీర్వాదముతో, నీ రక్షణ చేత నింపబడి ఉన్నది అంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే యోబు విషయంలో సాతాను ఏమీ కూడా చెయ్యలేదు. కనుక యోబు విషయంలో అంత ఆశీర్వాదానికి కారణం ఏంటి చెప్పండి? కృతజ్ఞత. దేవుడు ఏదైతే చేసి ఉన్నాడో ప్రతి విషయంలో యోబు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కృతజ్ఞత లేని వారు చుట్టూ ఏముంటాయి చెప్పండి? ఆపదలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, మరణ అపాయాలు ఉంటాయి. కనుక వారి జీవితంలో అనేక శోధనలో వారు పడిపోవడానికి ముందు నడుస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక చూడండి, యోహాను సువార్త 16:24 దేవుడు ఏమన్నారు చెప్పండి? ఇది వరకు మీరు ఏదియు నా పేరట అడగలేదు కనుక మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అక్కడ ఏమన్నారు చెప్పండి? ఇది వరకు మీరు ఎప్పుడు కూడా నా పేరట ఏది కూడా మీరు అడగలేదు. దేవుణ్ణి ఎలా అడగాలో తెలియని వారు ఉన్నారు.
దివారాత్రము ప్రార్థన చేస్తారే కానీ దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఆయన మనస్సు ఏ రీతిగా ఎరిగి ఆయన మనస్సాక్షి ఏ రీతిగా మనలో ఆయన కార్యాలు నెరవేరుస్తాడు అని చెప్పి అడిగేవారు అతి తక్కువగా ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఇది వరకు మీరు నా పేరట ఏది కూడా అడగలేదు కనుక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును, మీకు ఇప్పుడు దొరకును దొరకును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి, ఇంతవరకు మీరు ఏ రీతిగా ప్రార్థన చేయాలో తెలియదు. ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు. ఒకడు అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి, ప్రభువా నేను వారానికి ముమ్మారు మూడు సార్లు నేను ఉపవాసం చేసి ఉపవాసముండి నా సంపాదన అంతటిలో పదో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు. ఒక అతను ఏం చేస్తున్నాడు చెప్పండి, తన గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు. దేవునికి నేను అవి ఇచ్చాను ఈ ఇచ్చాను, అలాగే దేవుని సన్నిధిలో ఎంతో సన్నిహితుడిగా ఉన్నాను, అన్ని పనుల్లో నేనే మొదటివాడిగా ఉన్నానని తన గొప్పను తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకొకటైతే అక్కడ దూరమున నిలబడి, ప్రభువా నీ మందిరము పరిశుద్ధమైనది, నీ దేవాలయంలోనికి రావటానికి కానీ ప్రభువా అని అడగటానికి కూడా నేను అర్హుణ్ణి కాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అతను ఏమంటున్నాడు చెప్పండి, నేను నీ మందిరములోనికి రావటానికి తగిన వాణ్ణి కాదు, నా పాపములు నా దోషములు నా ఎదుట నిలబడి ఉన్నవి, కనుక నేను నీ మందిరములో ప్రభువా అని అడిగే అర్హత కోల్పోయి ఉన్నాను అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కనులెత్తటకైనను ప్రభువా అని పిలుచటానికైనను నేను తగిన వాడను కాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయితే అర్హత కలిగిన వ్యక్తి అర్హతలన్నీ పోగొట్టుకుంటున్నాడు, అర్హత లేనివాడు అర్హతలను సంపాదించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అర్హత లేనివారు ఎందుకంటే పశ్చాత్తాప పడతారు, తన పాపస్థితిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో నేను అర్హుణ్ణి కానయ్యా, నీవు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నానని తన జీవితాన్ని సరిచేసుకుంటాడు. అలాంటి వాడు సుంకరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు తనకిచ్చిన సమయాన్ని తాను చేసిన పాపాలన్నింటినీ తలంచుకొని సమయాన్ని పోగొట్టుకుని దేవుని సన్నిధికి దూరమై ఉన్నానని బయట ఉండి కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకు దేవుడు అంటున్నాడు, ఇతని కంటే అతను ఎంతో నీతిమంతుడని తీర్చబడి ఇంటికి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం, ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నాం. ఈరోజు దేవుని మందిరంలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి, అనేక రకాలైన సాక్ష్యాలకు ఈరోజు విలువ లేకుండా పోయే పరిస్థితి కలుగుతున్నది అంటే కృతజ్ఞత మనలో లేపవటమే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ సుంకరిలాగా మనము, ఎందుకంటే ఇప్పుడైనా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఆయన తట్టు తిరిగితే దేవుడు అంటున్నాడు, తన ప్రజల ఎడల నూతన కార్యాలు చేయటానికి, నూతన హృదయాన్ని ఇవ్వటానికి, నూతన స్వభావాలు కలగ చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని యందు మనం నిలబడి ఉన్నాము అంటే, ఈరోజు ఆయుష్ కలిగి ఉన్నాము అంటే మనం అందరము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దేవుడు మన ఎడల చేసిన ప్రతి కార్యానికి దేవుని మందిరములో మనం ఏమి చేయాలి, దేవుని సన్నిధిలో మన సాక్షి జీవితానికి మరి తగినట్లుగా మనం ఏమి చేయాలి అనేది ప్రతి కుటుంబం
ఆలోచన కలిగి ఉంటే ఈరోజు దేవుని మందిరము ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. దేవుని కార్యాలు నూతనమవుతాయి. కనుక దేవుని కార్యాలు ఎప్పుడూ కూడా ఆయన నూతనము చేయాలి అని మన ఎడల ఆయన వేదన పడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అనేక కుటుంబాలు కూడా అదే విధముగా కృతజ్ఞత లేని కుటుంబాలు శోధనలకు గురి అయిపోతున్నాయి. దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పి ఉన్నాడో ఆ పనులే చేసి ఆశ్రమంలోనే ఉండి దేవునికి మనము ఇంకా ఆ శ్రమంలో ఉండి కూడా ఆయనకు మొరపెట్టలేని వారిగా ఉంటే బలహీనుడుగానే ఉంటాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఇప్పుడైనా మన హృదయస్థితి మార్చుకుని దేవుని తట్టు తిరిగితే మన ఎడల నూతన కార్యాలు చేయడానికి, మన సాక్ష్యాన్ని భూదిగంతాల వరకు ప్రకటన చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకునమని దేవుని వాక్చల్యతను బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. నేను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవ మీకు ఎంతో యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్నా దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట వలన మీ మనస్సు మారి మీరు రూపాంతరమును పొందగలరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి? సహోదరులారా పరిశుద్ధమును అనుకూలమయ్యున్న సజీవ యాగముగా ఇప్పుడైనా మీ శరీరాలను ఆయనకు సమర్పణ చేయండి. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలం దినములు చెడ్డవి అంటున్నాడు. ఈ శరీరం ఉండగానే, ఈ సమయం ఉండగానే, ఈ ఆయుష్ ఉండగానే మనం దేవుని పని చేయాలి. దేవుని పనులలో పాలిభాగస్థులుగా ఉండాలి. కనీసం సహకారులుగానా ఉండండి, ప్రార్థన చేసేవారిగానా ఉండండి. సజీవ యాగముగా మీ శరీరాలు దేవునికి సమర్పణ చేయుట ఎంతో మంచిది అంటున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనము నిజముగా మొరపెడితే, నిజముగా ప్రార్థన చేస్తే తప్పకుండా వారికి న్యాయం ఆయన తీర్చే దేవుడు. తప్పకుండా న్యాయం చేస్తాడు. కనుక ప్రతి కుటుంబంలో ఈరోజు ఏ శోధనలో ఉన్నా ఈరోజు మీ స్థితిని ఎందుకంటే తెలుసుకుని ప్రభువా నేను బలహీనుణ్ణి, బలహీనురాలను యథార్థమైన ప్రార్థన చేయలేకపోతున్నాను, నా పాప స్థితిని నేను విడిచిపెట్టలేకపోతున్నానని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో తప్పకుండా ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. దయగలిగిన తండ్రి, మహిమ కలిగిన యెషయా, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏపు తన జీవితంలో ప్రభువా మీరు ఆశీర్వదించిన కొలది కూడా దినదినము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి హృదయాలు మాకు దయచే ప్రభువా. ఈరోజు కృతజ్ఞత లేని సంఘముగా ఉన్నది. కృతజ్ఞత లేని వారిగా మేము ఉన్నాం తండ్రి. నీ సన్నిధిలో ఈరోజుకి కూడా ప్రభువా మరి ఏ రీతిగా ఆరాధన చేయాలో, ఎలా మహిమపరచాలో, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని ఎన్నడూ మరిచిపోవద్దు అని నీ లేఖనము ద్వారా తెలియపరుస్తున్నా దేవా. ఈరోజు అలాంటి ఆయుష్ను మాకిచ్చి అలాంటి ఆశీర్వాదాలు మేము సమృద్ధిగా పొందుకుని ఉన్నాం. కృతజ్ఞత లేని వారిగా ఉన్నాం. మా దోషాలు, మా శాపాలు తొలగించి మాకు అనేక ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చిన, ఇంకా వాదోపవాదాలతో తిరుగుబాటు స్వభావాలతో ఈరోజు నీ వేదన వ్యర్థపరిచినావు ప్రభువా. తండ్రి నీ సన్నిధిలో కృతజ్ఞత లేని ఈ యొక్క మా జీవితంలో, మా సంఘములో, మా సంఘ ప్రియులలో ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి నీ సన్నిధిలో సాక్షులుగా ఉండటానికి, నీ నామాన్ని ప్రకటించడానికి,
ఈ లోకములో సువార్త ధారాళముగా నీ సువార్త సత్యాన్ని తండ్రి ఎక్కడ అనేక ప్రాంతాల్లో ప్రకటించే శక్తి కోల్పోయి ఉన్నాం ప్రభువా. ఈరోజు సువార్త ప్రకటించే శక్తిని దయచేయండి. అనేక ప్రాంతాలలో మీటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా సహాయం చేసి ప్రతి బిడ్డ హృదయాన్ని తెరిచి మీ సన్నిధిలో చిత్తపాటు దయచేయమని, అలాగే ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో మీరు నిలబడి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని సున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు అమ్మగారి, వందనాలండి. మీ అందరికీ నా వందనాలండి. గత 3 నెలలుగా దేవుడు మరి నా పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు ఒక్కొక్కటిగా మీకు చెప్పాలని, మరి సాక్షిని చెప్పుకోవాలని నేను అనుకున్నానండి. మరి ఉయ్యూరు, నేను చైతన్య కాలేజీలో జాబ్ చేస్తాను. ఉద్యోగ నిమిత్తం నేను ఇక్కడ తాతగారు దగ్గర, భిక్షాలు గారు మా తాతగారు, ఇక వాళ్ళ దగ్గరే ఉంటున్నామండి. మొదటిగా మాధురికి ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ తర్వాత మరలా 8వ నెలలో ఆమెకి మోషన్స్ అవుతుంది అని చెప్పేసి డిపెండల్ ఎమ్ము అని ట్యాబ్లెట్ ఆమె వేసుకుంది. వేసుకున్న తర్వాత ఊపిరికి హార్ట్ లేదు, ఆమెకి ఊపిరాడకపోతే పక్కన ప్రసన్న వాళ్ళు ఉంటే, అక్క మరి నేను ఇట్లాగా ట్యాబ్లెట్ వేసుకున్నాను, నాకు ఇక ఊపిరాడట్లేదు అక్క, మరి నాకేదో ప్రాణం పోయేటట్టుగా ఉంది అని అంటే, ఇక మరి ప్రసన్న వీళ్ళు ఇంటి పక్కల అందరు కలిసి మా ప్రకాష్ నగర్ హాస్పిటల్, సుమిత్ర హాస్పిటల్ తీసుకెళ్లారు. నన్ను నాకు ఫోన్ చేశారు. అప్పటి వరకు నాతో బాగానే మాట్లాడింది. 10 నిమిషాల గ్యాప్లోనే నాకు ఇట్లా ఫోన్ వచ్చింది, అయ్యా మరి మాధురికి బాగాలేదు, నువ్వు మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాము సుమిత్ర హాస్పిటల్కి, నువ్వు అక్కడికి రా అన్నారు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమెకి, అయ్యా మరి ఒక 1/4 గంట 1/2 గంట ఆగితే కానీ చెప్పగలుగుతాను, ఆ బేబీ కండిషన్ ఎలా ఉందో ఏంటో తెలియదు కదా, ఏదైనా కానీ మోషన్ సాగితే కానీ ఏదైనా చెప్పగలను, లేకుంటే చెప్పలేను, అభాషణ చేసేయటమే 2 ఆప్షన్ అననే చెప్పింది. సర్లే ప్రభువా, మరి మీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, డాక్టర్ గారు సాయంకాలానికి మళ్ళీ స్కానింగ్ తీసి అయ్యా పర్లేదు బాగానే ఉంది, శిశు కూడా బాగానే ఉంది అనని చెప్పింది. సరే మేడం అట్లాగే నాన్న ట్యాబ్లెట్లు రాసిచ్చింది 1 నెలకి, అవి వాడుకున్న తర్వాత ఇక ఇట్లా కాదరే ఇవన్నీ అటు ఇటు తిరగటం ఎందుకు, మనకి ఈఎస్ఐ ఉంది కదా, ఈఎస్ఐకి తీసుకెళ్తానని చెప్పి నేను ఈఎస్ఐకి మందులు వాడటం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయింది విజయవాడ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మరి అక్కడ నర్సు డాక్టర్ వచ్చి, ఏంటయ్యా మీరు ఇప్పటి వరకు ఎందుకున్నారు, పెయిన్స్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి కదా, ఇప్పటి వరకు మీరు ఎందుకున్నారు, ఆల్రెడీ పెయిన్స్ అసలు మా లెక్ అవి మరి 1/2 గంటకి పెయిన్స్ వచ్చే వరకు ఎందుకున్నా, ఫస్ట్సారి ఆపరేషన్ అయింది కదా, మరి ఇప్పుడు కూడా ఆపరేషన్ చేయాలి, మరి బేబీ ఏమో కిందకి దిగిపోయినట్టు ఉంది, మరి ఎట్లాగా మరి అనని వాళ్ళు మమ్మల్ని తిట్టారు. తిడితే సర్లే అండి మీ ఇష్టం చేయండి అని చెప్పి నేను బయటికి ఏదో వచ్చినట్టున్నా. తర్వాత వీళ్ళు ఆపరేషన్ థియేటర్ పైకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత టైము 2 అయింది, 2 గంటలకి బాబుని తీసి నాకు ఇచ్చేస్తారు. ఇచ్చేసి నాతో నా దగ్గరకు వచ్చింది ఆ డాక్టర్ అమ్మ, వచ్చి మరి చిన్న ఆపరేషన్ చేయాలా ఉంది, చేసేయండి అమ్మా అని చెప్పాను. బాబు పుట్టాడయ్యా, అప్పటి వరకు బాగానే ఉంది. అయితే చిన్న ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైందంటే పక్కన యూరిన్కి వెళ్ళే బ్యాగ్ కట్ అయిందనమాట. కట్ అయ్యేటప్పటికి ఇక ఆమెకు అప్పటి వరకు వాళ్ళ డాక్టర్ గారితో మాట్లాడుతూనే ఉంది, బాగానే ఉంది. ఆ యూరిన్ బ్యాగ్ ఎప్పుడైతే కట్ అయిందో ఇంకే ఏం తెలియట్లా. సరే ఆ చిన్న ఆపరేషన్ చేసేటప్పుడు కుట్లేసేయాలి కదా, కుట్లేసేటప్పుడు ఆ డాక్టర్కి డౌట్ వచ్చింది, ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుంది, అసలు బ్లడ్ రాకూడదు కదా అని చెప్పేసి మొత్తం మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామని చెప్పి మొత్తం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందంట. చెక్ చేసుకున్నప్పుడు ఆ బ్యాగ్ కట్ అయిపోయింది. కట్ అయిపోయినప్పుడు ఇక డాక్టర్ అమ్మకి ఏం చేసింది, కాలు చేతులకి హార్ట్లా ఏం చేయాలో ఆమెకి అర్థం కాక వేరే డాక్టర్కి ఫోన్ చేసేసింది. ఇద్దరు ముగ్గురు ఫోన్ చేస్తే ఒక ఆయన ఏమో రామర్పాడు నుంచి రావాలి, ఇంకొక ఆయన ఏమో ప్రసాదంపాడు నుంచి రావాలంట, ఇద్దరు డాక్టర్లు. మరి ఇట్లా జరిగిందండి, మీరు త్వరగా రండి అనని అన్నారు వాళ్ళు. సరే మేము వస్తున్నామో గంట అట్ట పడుతుంది, ఈలోపు ఆమెతో మాట్లాడుతున్నామండి, కోమలోకి వెళ్ళకుండా చూస్తా ఉండండి, మేము వచ్చేస్తున్నాం అని అన్నారు. అప్పటికి 3 అయింది. మళ్ళీ డాక్టర్ నా దగ్గరికి వచ్చి నన్ను నా మీద అరిచింది, నువ్వు లేట్గా తీసుకురావటం వల్ల ఆ బ్యాగ్ పగిలింది అనని, నువ్వు దీనికి సంతకం పెట్టేసేయి, మేమైతే గ్యారంటీ ఇవ్వలేము, చనిపోవచ్చు అనని చెప్పారు. ఇక అప్పుడు 3 అయ్యేటప్పటికి నేనే అమ్మగారికి ఫస్ట్ అంతకు ముందే ఫోన్ చేశాను 3 గంటలకి, అమ్మగారు అంటే ఇట్లా బాబు పుట్టాడమ్మా అని అంటే, అమ్మగారు సరేనయ్యా ఈ సమయంలో ఫోన్ చేసామంటే నేను భయపడ్డానయ్యా అనని అమ్మగారు అన్నారు. సరైన తర్వాత మళ్ళీ 3:30 నేను సంతకం పెట్టేసి 4 గంటలకి ఆ ఇద్దరు డాక్టర్లు వచ్చారు. ఈమె వచ్చి నా ఇద్దరు డాక్టర్లు వచ్చేటప్పటికి ఈమెకి ఫస్ట్సారి పెట్టినట్టు మొత్తంతా విడిలిపోయింది, మళ్ళీ మాట్లాడుతుంది, అయ్యా మరి వాళ్ళు వచ్చి మళ్ళీ 2వసారి మత్తు పెట్టాల్సి వస్తుంది,
మళ్ళీ కోమలకు వెళ్తుందా, మరి బయటకు వస్తుందా రాలేదా మేమైతే మరి చెప్పలేము. మరి రెండోసారి మత్తు పెడితే ఎట్లా ఉంటుందో తెలియదు అయ్యా, మరి దానికి నువ్వు సిద్ధివేనా అని మళ్ళీ అన్నాడు ఆయన. సరేనండి, మీరు చేయాల్సింది మీరు చేసేసేయండి, గ్యారంటీ అయితే నేను కూడా చెప్పలేనయ్యా, నేను నా వల్ల కూడా కాదేమో అని వాళ్ళిద్దరు అన్నారు. సరేనని నేను బయట మెట్ల మీద ఉంటే మెట్ల మీద కూర్చొని బాధపడుతున్నాను, బాధపడి తాతగారికి చెప్పా ఫోన్ చేసి, తాతగారు మరి ఇట్లా వాళ్ళు బ్రతకదని అంటున్నారు అని అంటే తాతగారు ఏం చేస్తారు, వాళ్ళ కూతురికి ఫోన్ చేస్తాడు, అమ్మ మరి ఇట్లా మాదిరికి జరిగిందంట, నేను కూడా అక్కడే ఉన్నాను, బాబుని బాబు పుట్టాడు అన్నాడు, నేను వచ్చేసాను, మరి ఇట్లా వాళ్ళ డాక్టర్లు ఏమో ఇట్లా యూరిన్కి వెళ్ళి బ్యాగ్ పగిలిపోయింది అనని అంటున్నారంట అని అంటే వాళ్ళ కూతురు ఏం చేసింది, నాకు నా నంబర్ పెట్టినట్టున్నాడు, ఆ డాక్టర్ నాకు ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి ఏం తెలుసుకుంటు అసలు ఏం జరిగింది ఏంటంటే ఇట్లా వచ్చామక్క, మరి బ్యాగ్ అది కట్ అయిపోయింది, అది పగిలింది, మరి మా వల్ల అయితే కాదు, నువ్వు లేడీకి తీసుకొచ్చావు కదా అని నా మీద అరుస్తున్నారక్క. నేను అన్నా సరే నేను వస్తున్నాను, నేను బందర్లోనే ఉన్నాను, నువ్వేం బాధపడవాక, ఆపరేషన్ చేసిన డాక్టర్ గారి పేరు ఏంటో కనుక్కో, నేను వస్తున్నాను, ఒక గంట పడుతుంది, బందర్లో ఉన్నాము, మేము వచ్చేస్తున్నాం అని అన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ అమ్మ ఇంద్రమ్మ, ఆ ఇంద్ర మేడంతో మాట్లాడారు, మాట్లాడి ఏం మేడం అసలు ఏం జరిగింది రిపోర్ట్ మొత్తం చూసి ఇట్లా మరి ప్రాబ్లం అయింది కదా అంటే మేడం మాట్లాడక తర్వాత 2 గంటలకా నుంచి దరిదాపుగా నా 7 గంటలకి లాస్ట్ కుట్లేశారు, 7 గంటల వరకు ఆపరేషన్ జరుగుతుంది, బ్లడ్ అంతా వేస్ట్ అవుతూనే ఉంది, తర్వాత మళ్ళీ నాకు 7 గంటలకి బయటకు వచ్చి కుట్లు అయ్యేస్తున్నారయ్యా, బాధపడాల్సిన పని అయితే లేదు అని అన్నారు. అప్పటికే అంత తేలగుడ్లేస్తుంది, 4 గంటలు ఆపరేషన్ జరిగింది, బయటకు వచ్చి మరి బ్లడ్ అయితే లేదయ్యా, బ్లడ్ బాగా పోయింది కదా, మరి 3 బెడ్ బ్లాకెట్లు కావాలి, మరి ఎవరైనా ఉంటే కనుక తెచ్చుకో, త్వరగా ఎక్కించాలి మనము అనని మళ్ళీ డాక్టర్ ఏమో చెప్పింది. సరేనమ్మా అనని అన్నాను. అన్న తర్వాత కాలేజీ వాళ్ళకి ఫోన్, అసలు చాలా బ్లడ్ బ్యాంక్ లైన్స్కి వెళ్ళాను, మళ్ళీ బెథెస్దా, రెడ్ క్రాస్, అట్లా ఏ బ్రాంక్కి వెళ్ళినా ఆమెదేమో ఓ పాజిటివ్, ఆ బ్లడ్ ఏమో ఎక్కడ దొరకట్లా, బ్లడ్ అయితే మా దగ్గర స్టాక్ లేదయ్యా, మరి మా దగ్గర లేదు అంటున్నారు. సరే అసలు ఏం చేయాలో అర్థం కాక కాలేజీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను అన్నా మరి ఇట్లా యూట్యూబ్లో పెట్టమని ఆయన సలహా ఇచ్చాడు. సలహా ఇస్తే మా కాలేజీలో పనిచేసే మా కొలీగ్ ఉంటే వాడికి చెప్పాను, తమ్ముడు ఇట్లాగా మరి వదినికి సీరియస్గా ఉంది, బ్లడ్ కావాలంట 3 యూనిట్లు మరి పెట్టరా యూట్యూబ్లో అని చెప్పాను, ఎట్లా పెట్టమంటే పెడతానని అన్నాడు. తర్వాత కాలేజీ వాళ్ళకి వాళ్ళు చెప్పుకుని హైస్కూల్ పెట్టారు మాధురిని, హైస్కూల్ పెట్టిన తర్వాత వాళ్ళ పిన్నోళ్ళు అన్నారు, ఆ గండ నుంచి బయటెక్కినట్టులే, కాకపోతే కొంత ఎక్కువ సమయం హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది, 10-15 రోజుల దాకా, మరి తప్పదు వాళ్ళ ప్రాబ్లం అయినా నేను అన్నారు అనని ఆమె అంది. అసలు ఎంత భయపడిపోయాము అమ్మగారికి చెప్పాను, మరి నేను అసలు అమ్మగారు అయితే అయ్యా వాళ్ళు బతుకుతారా అని అన్న అమ్మగారు అన్నారు. మరి కేవలం నేను ఈ సన్నిధిలో రక్షణ తీసుకోబట్టే ఆమె బ్రతికింది, లేకుంటే బ్రతికేది కాదు, ఈ సన్నిధిలో రక్షణ చాలా గొప్పది, మరి రక్షణ బట్టి ఆమె సజీవ లెక్కలో ఉంది, తల్లి బిడ్డలు ఇద్దరు కూడా సజీవ లెక్కలో ఉన్నారు, ఇద్దరు మరి చక్కగా ఉన్నారు, మరి దేవుడి గొప్ప కార్యం, మరి ఇదంతా కూడా మరి అయ్యగారు అమ్మగారు 3 గంటలకు ఫోన్ చేసినప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం లేక అని అన్నారు. అయ్యగారు అమ్మగారు చేసినటువంటి ప్రార్థన, మరి సన్నిధిలో నేను తీసుకున్నటువంటి రక్షణ బట్టే ఆమె సజీవుల లెక్కలో ఉంది, దేవుడు మరి గొప్ప సాక్ష్యం దీవించను గాక.